हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल दिव्य टॉक्स। नेनु मी दिव्या, मी मुंदुकु मल्ली ओक मंची वीडियो तो वच्चानंडी। अंतकन्ना मुंदु ना चैनल फस्ट टाइम चूसिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कन उन्न बेल ऐकान हिट चेयंडी, सो दट ना प्रति वीडियो नोटिफिकेशन मीकु वस्तुंदी। अलागे ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, अलागे शेर चेयडम मर्चिपोकंडी। अंड ई रोजु मन वीडियो एंटी अंटे, ई रोजु मनं मन वीडियोलो గోవా ట్రిప్ చేసేస్తామన్నమాట। గోవాలో ఏ ప్లేసెస్ చూడొచ్చు, ఏ ప్లేసెస్ నేను విజిట్ చేశాను అన్నది చూపిస్తాను। సో లెట్స్ స్టార్ట్ ది వీడియో। ఇప్పుడు మనం చెప్పోరా ఫోర్ట్కి వెళ్తున్నామండి। చూసారు కదా ఎంత బాగుందంటే, దారిలో కూడా అండ్ కొబ్బరి చెట్లు వచ్చి అండ్ ఫోటోగ్రఫీకి అయితే సూపర్గా ఉంది అండ్ చాలా చాలా బాగుంది। మేము దారిలో వెళ్ళే దగ్గర ఒక దగ్గర ఆగామన్నమాట ఫొటోస్ తీసుకోవడం కోసం। చూసారు కదండి, ఇదే చెప్పోరా ఫోర్ట్ అన్నమాట। అండ్ ఇది కొంచెం పైకి ఉందండి, 120 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఫోర్ట్ అనేది వస్తుంది। అంటే ఫోర్ట్ లాగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, అన్నీ పోయాయి, కొంచెం కొంచెం బౌండరీస్ లాగా అలా మిగిలాయి అన్నమాట। కాకపోతే పైనుంచి వ్యూ అనేది బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట। గోవా అంటే మొత్తం బీచ్ అనేది అండ్ ఇల్లులు మొత్తం చాలా బాగా కనిపిస్తుంది, చెట్లు। సో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట। సో మేమైతే ఎక్కేస్తున్నాం। బుడ్డోడు కూడా 120 స్టెప్స్ వాడే ఎక్కాడండి, ఇంకా ఆగితే మేము పద పదాన్ని లాక్కెళ్తున్నాడు, ఎంతో ఓపిక్గా ఎక్కాడు వాడు పాపం। దారిలో కూడా మనకి ఇలాగా చూసారు కదండి, బీడ్స్తో చేసిన చైన్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, యాంక్లెట్స్ కానీ, అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, డోర్ హ్యాంగింగ్స్ కానీ, అలాంటివి చాలా వీళ్ళు స్ట్రీట్ షాపింగ్ లాగా దారి మొత్తం ఇలా దొరుకుతాయి అన్నమాట మనకి। చూసారు కదా, ఈ స్టాచ్యూస్ కానీ అలా చాలా దొరుకుతాయి అండ్ దారిలో మనకి తాగడానికి కూడా, తినడానికి కూడా దొరుకుతాయి అన్నమాట, లెమన్ వాటర్ కానీ అలా అన్నీ దొరుకుతాయి। సో చూసారు కదండి, ఇవన్నీ స్టోన్స్ అన్నమాట। చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర అండ్ ఈ స్టోన్స్తోని వీళ్ళు ట్రీస్లా చేశారు, అవి కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ల్యాంప్స్ చూసారు కదండి ఎంత బాగున్నాయో, అలాగే స్టాచ్యూస్, మూర్తీస్ అయితే చాలా ఉన్నాయి। ఇది కూడా నేను చెప్పాను కదా, స్టోన్స్తో వీళ్ళు ట్రీస్ చేస్తారనమాట, అది చాలా మంచిదంటండి, గుడ్ లక్ వస్తుంది అని చెప్పి అంటారు వీళ్ళు। సో చూడండి, నడుస్తూనే ఉన్నాడు, కింద నుంచి పైకి నడిచాడు అండ్ ఇక్కడ కూడా నడుస్తున్నాడు। చూసారు కదండి, మనం పై వరకు అయితే ఎక్కేసాం, ఫోర్ట్ అంటే ఫోర్ట్ లాగా కోట లాగా ఏం కనిపించదండి, అది మొత్తం పోయింది, ఇలా స్టెప్స్ ఉన్నాయి అండ్ కొంచెం బౌండరీ లాగా వాల్ లాగా ఉంటుంది అంతే, కాకపోతే జాగ్రత్తగా ఎక్కాలి వాల్ అనేది। చూసారు కదండి, మేమైతే పైకి ఎక్కి కూర్చున్నాం అన్నమాట అండ్ కొంచెం సేపు తర్వాత అది బుడ్డోడిని కిందకి ఇచ్చేసాము, ఎందుకంటే అంత సేఫ్గా లేదో పైన అనేది। పైనుంచి అయితే చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉందండి, చాలా బాగుంది చూడండి। అది అయిపోయిన తర్వాత ఇంకొక ఫోర్ట్కి వెళ్తున్నాం అనమాట, అగోడా ఫోర్ట్ అని చెప్పి। కాకపోతే ఏమైందంటే, ఆ ఫోర్ట్ అనేది కరోనా వల్ల క్లోజ్ చేసేసారండి, అదైతే ఓపెన్ లేదనమాట, అంటే లోపలికి వెళ్ళడానికి వే లేదు, క్లోజ్ చేసేసారు। కాకపోతే అక్కడ ఏమన్నారంటే, మేము దిగిన తర్వాత అక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు, అంటే పక్కన ఉందన్నమాట, కొంచెం లోపలికి ఇగండి, ఇందులోంచి అలా లోపలికి వెళ్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది అని చెప్పారు। సో ఈ లోపల నుంచి అయితే మేము వెళ్తున్నాము।
ఇక్కడైతే మనం శ్రీ మంగేష్ టెంపుల్కి వచ్చామండి. అంటే శివుడి గుడి అన్నమాట. గోవాలో కానీ కార్వార్లో కానీ శివుడి టెంపుల్స్ అనేవి చాలా వరకు కనిపిస్తాయి మనకి. అండ్ చర్చెస్కి అయితే చాలా కనిపిస్తాయి, అలాగే శివుడి గుళ్ళు కూడా కనిపిస్తాయండి చాలానే. సో ఇక్కడైతే మేము వచ్చాం, ఎగ్జాక్ట్ 5కి క్లోజ్ అన్నారండి. మేము ఒక 2 మినిట్స్ ముందు ఉన్నామన్నమాట. అండ్ పరిగెట్టుకొని వెళ్ళాము. వెళ్ళి దర్శనం అయితే జరిగింది, చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే లింగం ఒకటే కాదండి, ఎప్పుడైనా శివుడిది గుడికి వెళ్తే మనకి లింగం ఉంటుంది కదా, అలా లింగం ఒకటే కాకుండా శివుడి రూపం కూడా ఉంటుందన్నమాట. అంటే ఏమనాలి, శివుడి మొహం కూడా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది. అండ్ కిందనైతే చూసారు కదా, ఇలా కోనేరు ఉందండి బ్యూటిఫుల్గా. మధ్యలో అయితే ఒక లోటస్ లాగా పెట్టారు, చాలా చాలా బాగుంది. కాకపోతే ఇవన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట, లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు ఈ కోనేరులో కూడా. అయితే కరెక్ట్ టైంకి వెళ్ళామండి, 2 మినిట్స్ ముందు వెళ్ళాము, లేకపోతే వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారనమాట. అండ్ ఇది ఒక చర్చ్ అండి. ఇది ఏంటంటే బేసిల్ ఆఫ్ బ్లూమ్స్ జీసస్ అని చెప్పి ఒక చర్చ్ అనమాట. ఇది కూడా క్లోజే ఉంది, లోపలికి ఎంట్రీ లేదు. అండ్ మేము అన్ని ఆడ్ టైమ్స్లో వెళ్ళామన్నమాట. అంటే 3కే క్లోజ్ చేసేస్తున్నారు, త్వరగా చేసేస్తున్నారు. మేము వెళ్ళేసరికి 5:30 అయింది ఇక్కడికి, సో లేట్ అయిపోయింది. అండ్ బ్యూటిఫుల్ లైట్స్ పెట్టి చాలా బాగుందండి బయట నుంచి. లోపల నుంచి అయితే మేము చూడలేదు.